మంచు మనోజ్ మరో పెళ్లి చేసుకుంటున్నాడంటే ఈ ప్రశ్నకు సమాధానం అవును చేసుకుంటున్నాడు అంటూ చాలా రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై హీరో మంచు మనోజ్ మాత్రం ఎప్పుడూ స్పందించింది లేదు. భార్యతో విడాకులు తీసుకున్న తర్వాత కొన్ని నెలల పాటు దేశమంతా స్నేహితులతో కలిసి చుట్టేశాడు మనోజ్. ఆ తర్వాత తన సినిమాలతో బిజీ అయిపోయాడు. అసలు రెండో పెళ్లి ఆలోచన కూడా ఎప్పుడూ చేసినట్లు కనిపించలేదు ఆయన. అయితే ఎన్నాళ్ళు ఇలాగే ఉంటావు, రెండో పెళ్లి చేసుకో అంటూ కొందరు ఆయనకు చెప్పినట్లు తెలుస్తుంది. అందులో కుటుంబ సభ్యులు కూడా ఉన్నారని, ఎలాగైనా మనసు మార్చి మనోజ్ను మరోసారి ఇంటివాణ్ణి చేయాలని వాళ్ళు భావిస్తున్నారు. ఈ మధ్య భార్యతో విడాకులు ప్రక్రియ అధికారికంగా పూర్తయింది. దీంతో మనోజ్ మరోసారి పెళ్లిపీటలెక్కనున్నట్లు తెలుస్తుంది. అయితే మనోజ్ ఎవరిని చేసుకోబోతున్నాడనే విషయంపై మాత్రం క్లారిటీ లేదు. ఓ ఫారెన్ ప్రేమలో ఆయన ఉన్నాడని, ఆమెని రెండో పెళ్లి చేసుకుంటాడని వార్తలు వచ్చినా అది కూడా అబద్ధమే అని మంచు మనోజ్ సంబంధిత వర్గాల నుంచి వచ్చిన సమాచారం. ఆ మధ్య తన పెళ్లి గురించి స్పందించిన మనోజ్ అలాంటిదేం లేదని క్లారిటీ ఇచ్చాడు. తన సినిమాలతోనే బిజీగా ఉన్నట్లు చెప్పుకొచ్చాడు. మనోజ్ తండ్రి కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తన కొడుకు పెళ్లి విషయంలో ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఖచ్చితంగా త్వరలోనే మనోజ్ను మరో పెళ్లి చేయాలని చూస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. కొడుకు అలా ఒంటరిగా ఉంటుంటే మోహన్ బాబు చూడలేకపోతున్నానని, అందుకే త్వరలోనే ఆయనకు మరో పెళ్లి చేయాలని చూస్తున్నాడు. దీనికోసం తన కుటుంబానికి దగ్గరి బంధువైన ఓ అమ్మాయిని ఇప్పటికే చూశాడట. ఆమెతోనే మనోజ్ వివాహం జరగనుందని ప్రచారం జరుగుతుంది. దీనిపై అధికారిక సమాచారం అయితే రాలేదు. వీలైనంత త్వరగా వచ్చే అవకాశం ఉందని సన్నిహిత వర్గాల నుంచి వస్తున్న సమాచారం. ఇదిలా ఉంటే 2015లో ప్రణతిరెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు మనోజ్. అయితే పెళ్లైన కొన్ని రోజులకే వాళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు మొదలయ్యాయి. అవి తారాస్థాయికి చేరుకోవడంతో అధికారికంగా విడిపోయారు. పెళ్లైన తర్వాత ప్రణతి అమెరికాలో ఉద్యోగం చేస్తుండటం, ఇటు మనోజ్ సినిమాలతో బిజీగా ఉండటంతో ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయని, అవే చిలికి చిలికి గాలివనలా మారిపోయాయని అప్పట్లో న్యూస్ వచ్చింది. వ్యక్తిగత జీవితంలో వచ్చిన సమస్యల కారణంగానే 3 ఏళ్లపాటు సినిమాలకు దూరంగా ఉన్న మనోజ్ ఇప్పుడు అహం బ్రహ్మాస్మితో వస్తున్నాడు. ఈ చిత్రంలో శ్రీకాంత్ రెడ్డి అనే కొత్త దర్శకుడు టాలీవుడ్ కు పరిచయం అవుతున్నాడు. ఏది ఏమైనా కూడా మనోజ్ రెండో పెళ్లి వార్త మాత్రం ఇప్పుడు ట్రెండ్ అవుతుంది. మరి ఆ ఫారెన్ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడా, లేదంటే మోహన్ బాబు చూసినట్లు బంధువుల అమ్మాయినే చేసుకుంటాడా అనేది ఆసక్తికరంగా మారింది. అయితే ఎవరిని చేసుకున్నా కూడా మనోజ్ వెంటనే పెళ్లి చేసుకుని జంట కావాలని అభిమానులు కూడా కోరుకుంటున్నారు. జరిగిందేదో జరిగింది, ఇప్పుడు ఒంటరిగా మిగిలిపోవడం కరెక్ట్ నిర్ణయం కాదంటున్నారు వారు. మరి దీనిపై మనోజ్ ఎలా స్పందిస్తాడో చూడాలి.